నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్ చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున అందుకనే మొదటి శుక్రవారం రోజున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం కోసం చేపడుతున్న ఏర్పాట్లను డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. బందోబస్తు, పార్కింగ్, విద్యుత్, మెడికల్, వాటర్ సరఫరా, ప్రోటోకాల్, రవాణా తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ నెల 16న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖ నగరానికి రానున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సభ్యులు గిడుగు రుద్రరాజు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఆవరణంలో భారీ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఉక్కు కర్మాగారం కోసం 32 మంది ప్రాణ త్యాగాలు చేశారని అన్నారు. ప్రధానమంత్రి మోడీ, అదానీ, అంబానీల కోసం దేశాన్ని ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఏపీ అభ్యర్థులను ప్రకటిస్తోందని వారు వెల్లడించారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, ప్రధానంగా జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి వివేకానందరెడ్డి గారు. వారిది 5వ వర్ధంతి 15వ తేదీ ఉంది. పార్టీ తరఫున మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు, పార్టీ సీనియర్ లీడర్షిప్ అంతా కూడా కడపలో ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. వారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా ఉంది ఈ అంశం మీద. 1350 అప్లికేషన్స్ మాకు వచ్చాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గానికి, 25 లోక్సభ నియోజకవర్గాలకి. వీటిల్లో అందరితో కూడా మా పిసిసి అధ్యక్షురాలు 1-to-1 మాట్లాడడం జరిగింది. అప్లికేషన్ పెట్టినటువంటి ప్రతి అభ్యర్థి ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజయవాడ కార్యాలయంలో మేడం గారు రాత్రి 2 అయినా 3 అయినా కూర్చుని అందరితో కూడా మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క రిపోర్ట్ కూడా తీసుకున్నారు. ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ప్రతి నియోజకవర్గానికి, మరి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల నేపథ్యంలో 1, 2, 3 ప్యానల్ తయారు చేసి 3 పేర్లు పెట్టేమన్నారు. వారు కూడా ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్ యొక్క రిపోర్ట్ కూడా తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఆయా సెక్టార్స్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ రిపోర్ట్ కూడా తీసుకున్నారు. ప్రదేశ ఎన్నికల కమిటీ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సో దాంట్లో కూడా కొంత ప్రగతి సాధించారు. ఇక వడబోత కార్యక్రమం ఉంది. సో డెఫినెట్గా త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న ఢిల్లీ వెళ్లారు మా పిసిసి ప్రెసిడెంట్ గారు. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చరిత్రలో చూడనంత మెజారిటీతో గెలవబోతోందని 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు సత్యానందరావు మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక, మట్టి, గంజాయి మాఫియాకు జగ్గిరెడ్డి అండగా నిలుస్తూ అక్రమాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కొత్తపేట నియోజకవర్గ నాయకుడు ప్రజాప్రతినిధి జగ్గిరెడ్డి గారిని, ఇసుకాసురుని తరిమి కొట్టడం కోసం మా తమ్ముడు జనసాని ఇద్దరం కలిసి రామలక్ష్మణ ముందుకు వస్తా ఉన్నాం. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు.
రాష్ట్రంలో ఒక విధమైన ఇబ్బందులు, నియోజకవర్గంలో మరొక ఇబ్బందులు. జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహిగా దళిత వర్గానికి అనేక అన్యాయం చేస్తూ ఉంటే, ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో దళిత వ్యతిరేకిగా జగ్గిరెడ్డి గారు ఈనాడు స్వగ్రామంలోనే దళితులను అణిచివేత చర్యలు పాల్పడతా ఉన్నారు. దానికి మనం సమాధానం చెప్పాలి. దానికి మనందరం కూడా ఆలోచన చేయాలి. దానికి రేపు ఎన్నికలే దానికి సమాధానం. మరి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, రాజమండ్రిలో ఇవాళ ఒకే రోజు 25,000 ఇళ్ల పట్టాల పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని అన్నారు. సీఎం జగన్ ఒకే రోజు 25,000 ఇళ్ల పట్టాల కోసమని 300 కోట్లు విడుదల చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. కదా మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటున్నారండి? హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన గతంలో పోటీ చేసింది వైజాగ్, ఇంకొకటి భీమవరము, ఇప్పుడేమో పిఠాపురము. మరి ఒక సీటైనా ఇంకేమన్నా పోటీ చేస్తూ ఉన్నారా? మరి వీళ్ళకి ట్రాన్స్ఫర్లు లేవా? ఇవాళ మా గీతం ఉంది, మా వంగ గీత గారు సీనియర్ మోస్ట్ లీడర్, ఆమె పోటీ చేస్తూ ఉంది. మరి గతంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో 150 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నూతన భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, వైద్యాధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్తే శ్రీకేశ మహాభరుజ పూర్వక నమస్తే శుభాభన భాషాయుషోభిత ప్రారంభం కావాల్సిన అవసరం ఉండే భగవంతు నా చేతుల మీద ఫౌండేషన్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆనాడు మెడికల్ కాలేజ్ రావాలని తీసుకుని మెడికల్ కాలేజ్ రావడంలో రాజకీయాలకు అతీతంగా పోరాడినని కావాలి. మా ముఖ్యమంత్రి మా పార్టీ ముఖ్యమంత్రి కొట్లాడటం ఇవాళ మెడికల్ కాలేజీ ఊరికే సాంకేతికంగా శాంక్షన్ కావడం కాదు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని కోరుకుంటుంది. దీన్ని నా యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా భవన నిర్మాణం. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గత వారం రోజులుగా దీక్ష చేస్తున్న ఈఎన్ అశోక్ కు నిమ్మరసం ఇచ్చి దీక్షను ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ విరమింపజేశారు. నిరుద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని వారు వెల్లడించారు. ఇప్పటికే జీవో 46 కమిటీ వేయడం జరిగిందని తెలియజేశారు. దానితో పాటు రెండోది ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు పైన కూడా ఆల్రెడీ వెబ్ నోట్ రిలీజ్ చేశారు. ఇన్ని ఖాళీలు ఉన్నాయి దానిపైన కూడా చూసి దానిపైన కూడా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటుంది. దానితో పాటు ఆల్రెడీ ఏదైతే 300,000 మంది విద్యార్థులకు ఏదైతే టెట్ వేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ పెట్టారో దానిపైన కూడా జియో రిలీజ్ చేసి టెట్ కూడా అవకాశం కల్పించడం జరిగింది. దానితో పాటు మరొక డిమాండ్ ఏదైతే ఉందో గురుకుల స్టూడెంట్స్కి సంబంధించి ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా దాన్ని లీగల్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా పరిష్కరించే దిశగా నేనే ప్రభుత్వంతో 100% నా వంతు ఎఫర్ట్స్ పెడతాను. దానికి లీగల్గా కాంప్లికేషన్స్ ఏమున్నా చర్చలు జరిపి ఏ రకంగా పరిష్కరించగలుగుతాము, ప్రభుత్వం సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటాం. దానికి 100% నేనే ముందుంది. ఆ సమస్య పరిష్కారానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మాట్లాడతాను. కానీ చర్చలు జరిపి MSME డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ డీ ప్లాజా బేగంపేటలో 2 రోజుల పాటు జరిగే వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కమ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఇందులో నిపుణులు పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య మరింత సహకారం కోసం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ MSME అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, చిన్న మధ్య పరిశ్రమల కోసం ప్రభుత్వం ఎన్నో ప్రయోజకరమైన స్కీముల ద్వారా సహకారం అవగాహన కార్యక్రమం చేపట్టామని అన్నారు. చిన్న ఉత్పత్తిదారులు వారి సామర్థ్యం, నైపుణ్యాలతో వివిధ రకాల ప్రోడక్ట్స్ను ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరిగిందని వారు వెల్లడించారు.
MSMEs presentation and get together interaction to each other basically. And tomorrow on 15th basically going to be present like GEM registration, government e-marketplace we call market is the most important component for all MSMEs basically. Without market, MSME never will survive. That's why tomorrow we'll go to present government e-marketplace, public procurement policies and other PSUs also tomorrow joining. And because of the lifestyle issues and all, you can see there are a lot of diabetic issues, there are a lot of BP issues, cholesterol issues, because of the obesity basically I can say. So these are all you can say millets are the one-stop solution for all your health needs. And as you are aware, 2023 has been declared as a millet year, and there are a lot of consciousness created by the government in order to promote the millets, because as they are the superfoods. So in order to promote the superfoods, Dharti Foods has been taking a lot of initiatives to promote millet products by keeping stalls. And we have been doing online on Amazon, and we have been doing in other local platforms which are available locally at Telangana level. And we are also into exports. Canada, currently we have placed our product successfully in Canada. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో అద్భుతంగా రాణిస్తున్న ఎంతో మంది మహనీయులను అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో మైలురాయిని దాటింది. ఓయూ అభివృద్ధికి ఆలంబనగా నిలిచేందుకు తోడ్పడేలా ఉస్మానియా ఫౌండేషన్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అట్టహాసంగా జరిగిన భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ, విసి ఓఎస్డి ప్రొఫెసర్ బి రెడ్యానాయక్, ఉస్మానియా ఫౌండేషన్ డైరెక్టర్లు డాక్టర్ గన్నవరపు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. వరల్డ్ కిడ్నీ డే అనేది ప్రతి సంవత్సరం మార్చి 2 గురువారం నిర్వహించబడే వార్షిక ప్రపంచ ఆరోగ్య అవగాహన ప్రధాన కార్యక్రమాన్ని విరించి హాస్పిటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విరించి హాస్పిటల్ డెవలప్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ హెడ్ డాక్టర్ కెఎస్ నాయక్ మాట్లాడుతూ, ప్రపంచ కిడ్నీ దినోత్సవం కిడ్నీ వ్యాధుల ప్రమాద కారకాల గురించి తెలియజేయడానికి, దానిని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోందని వారు తెలియజేశారు. 2006 ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హస్ డిసైడెడ్ దట్ ద సెకండ్ థర్స్డే ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఇన్ మార్చ్ విల్ బి సెలబ్రేటెడ్ యాజ్ ద వరల్డ్ కిడ్నీ డే, వేర్ బై దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ and given encouragement. And this year's theme, there is a theme every time, so this year's theme is health for all and equitable access to healthcare, which actually means that a patient, say, are in a rural area or far away from healthcare, we should deliver healthcare for them as far as the kidneys are concerned. So we are all, it is like a picnic, I told my patients and our patients, sorry. Our patients, that they should all come here, and they are all here, you can see them, such a large crowd, one of the biggest in the country, and you won't know which patient is on which treatment, because we provide all treatments, and if all treatments are done properly, they will all do well, and there is no difference between one treatment and other treatment, only important thing is that they should do the treatment. నియోజకవర్గంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసంపూర్తిగా మిగిలిపోయిన పెండింగ్ పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఏ ఒక్కరో చేస్తే ఆగిపోయేది అభివృద్ధి కాదని అన్నారు. ప్రభుత్వం మారడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగిలిన పనులు ఏమవుతాయోనని అభద్రతా భావం ప్రజల్లో నెలకొందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, దాని తర్వాత మనకు నర్స్ కాలేజ్ వచ్చినది, నెక్స్ట్ నాయంలోనే హార్టికల్చర్ కాలేజ్ వచ్చింది, బిల్డింగ్స్ కూడా పూర్తయినాయి. అదే మాదిరిగా ఈరోజు ఉండేటువంటి మెడికల్ కాలేజీ
నిర్మాణం దాదాపుగా ఒక సగం పూర్తయింది, ఇంకా కొంచెం ఎక్కువనే అయినట్టుంది. ఆ మిగిలిన మెడికల్ కాలేజ్ నిర్మాణం అంటే కాలేజ్ బిల్డింగ్ కానీ, దాని తర్వాత దానికి సంబంధిత హాస్టల్స్ కానీ, అవన్నీ పూర్తి చేయడానికి ఎంత డబ్బు అవసరమైనా అది పూర్తి చేయడానికి నా పూర్తి ప్రయత్నం నేను చేస్తానన్నటువంటి మాట నేను మనజేస్తున్నాను. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఆ మెడికల్ కాలేజ్ పక్కనే స్థలం ఐడెంటిఫై చేశారని నేను విన్నాను. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ మేము గతంలో పీజీ సెంటర్కై తీసుకొచ్చిన డబ్బుతో కట్టిన బిల్డింగ్ కూడా ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ జరుగుతూ ఉంది. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నిర్మాణం మొదలైందని చెప్తున్నారు, దానికి కావాల్సిన డబ్బు కూడా. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.